దాని తర్వాత గురుగారు దేవాలయం ఆడలేదు. అప్పుడు ఏమైంది నెక్స్ట్? దేవాలయం ఆడకపోవడానికి ఏంటి సార్ కారణాలు? ఆడకపోవడానికి అంటే సార్ కొంచెం ఓవర్ ముందుకెళ్ళిపోయాడు సార్. ఆయన డ్రామా ఎక్కువైంది. డ్రామా అనే కాదు సార్, మానవుడు మాధవుడు ఒకటే, అంటే అది ఎవల్యూషన్ ఆఫ్ ది డార్విన్ ఎవల్యూ అది అంటే ఎలా పరిణామాలు అలా చెంది మానవుడు అయ్యాడు. ఆ పాట ఓ అమ్మా ఎన్ని రోజులు తీసాము, అంత కష్టపడ్డాము. అదే మైనస్ లో ఇంకోటి కూడాదండి, ఒక హరిశ్చంద్రుడు పాటలు పాడే క్యారెక్టర్ వేయించి ఇవన్నీ కొంచెం ఎక్కువైపోయింది. ఎక్కువ వర్కౌట్ కాలేదు సార్. మన ఉద్దేశం మంచిదే కానీ వాళ్ళకి లాగుడు ఉండకూడదు సార్, ఆ రెండు లాగుడే. అందువల్ల కొంచెం అలా అయింది, బట్ రాలేదు. ఆ నెక్స్ట్ రామోజీ ఫిలిం సిటీ నుంచి సినిమా ఆల్రెడీ ఆయన ఎప్పుడో ఒప్పుకున్నట్టు, అది ప్రతి ఘటన. తర్వాత ప్రతి ఘటనకి కూడా నేను కంటిన్యూ అయ్యాను. ఆయన సినిమాలోనే కంటిన్యూ అయ్యారు? అయ్యారు, ప్రతి ఘటన కంటిన్యూ అయ్యాను సార్. ప్రతి ఘటన అప్పటికి ఆయన కొంచెం బాగాలేకపోవచ్చు, హెల్త్ ప్రాబ్లమ్ క్యాన్సర్, పాపం కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఎలాగలాగా సినిమా పూర్తి చేసాం సార్, పూర్తి చేసాం. కొంచెం దీక్ష గారు కొంచెం గ్యాప్ తీసుకొని ఉన్నాడు. ఇలా ఉంటూ ఉన్న సమయంలో దేవాలయం వందే మాతరం తీసిన నిర్మాత హరికృష్ణ గారు నాకు ఒక ఆఫర్ ఇచ్చారు, సుబ్బయ్య సినిమా చేద్దాం అని ఒక నవల్ ఇచ్చాడు సార్. ఫస్ట్ వెన్నెల మెట్లని అతను మైనపాటి భాస్కర్ రాసింది, నాకు ఇచ్చి చదువు సుబ్బయ్య ఎలా ఉందన్నారు. చదివాను సార్, నాకు బాగా నచ్చింది. డాక్టర్ సబ్జెక్ట్ సార్, డాక్టరు అనేవాడు ఎంత ఇంపార్టెంట్ అనే సబ్జెక్ట్ చాలా బాగుంది సార్, నాకు నచ్చింది. అయితే సినిమాటిక్గా కొన్ని మార్చుకోవాలనుకోండి. అందువల్ల ఏమైందంటే ఆయన చాలా బాగుంది సార్ చేద్దాం. అప్పుడు సరే దాని స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది సార్. దాని పేరు మార్చారు కదా దానికి, అరుణకిరణం దాని పేరు. రాజశేఖర్ కదా అది, అది రాజశేఖర్ విజయశాంతి వేలు అందరు సార్, అరుణకిరణం సార్. అరుణకిరణం అనే సినిమా టైటిల్ పెట్టాము, సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉందండి.